ఈస్ట్ హైదరాబాద్ సైడ్ వచ్చే డెవలప్మెంట్స్ అంతా ఇంత కాదు. ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు 6.2 కిలోమీటర్స్ ఒక ఫ్లైఓవర్ రాబోతుంది. ప్రజెంట్ 30 మినిట్స్ ఉన్నటువంటి జర్నీ రేపు రొద్దున 4.5 మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోతుంది. పోచారంలో ఆల్రెడీ ఐటీ సెక్టర్ ఎస్టాబ్లిష్డ్ అయి ఉంది అండ్ ఇప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర చుట్టూ శాటిలైట్ టౌన్షిప్స్ రాబోతున్నాయి. బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పగడిపల్లి విలేజ్ దగ్గర సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, భువనగిరి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అండ్ భువనగిరి ఫోర్ట్ ని టూరిజం హబ్ లాగా డెవలప్ చేస్తున్నారు. రాయగిరి ఇంకా యాదగిరి కూడా తీసుకుంటే కనుక ఉమ్మడి రాష్ట్రంలో తిరుపతి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉన్నటువంటి టెంపుల్ ఉండేది. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత తిరుపతి లాగానే ఇప్పుడు యాదగిరి గుట్టను కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు ఉన్నటువంటి టెంపుల్ గా డెవలప్ చేస్తున్నారు. అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్, యాదగిరి గుట్ట సరౌండింగ్ లో కూడా చాలా ఇండస్ట్రియల్ కారిడార్స్ రాబోతున్నాయి. సో ఈ డెవలప్మెంట్స్ వల్ల అక్కడ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ చాలా హైక్ కాబోతున్నాయి.